ఇప్పుడు గుర్తు చేసుకునే పాటలు ఒకసారి ప్రవీణ్ గారి మాటలు అంటే గొంతులో విన్నాం సార్ మేడం పాడారు కానీ ఎంత అద్భుతంగా చెప్పారు సార్ మేడం అయినా కానీ తర్వాత జనరేషన్కి వచ్చే లోపల ఆయన పదప్రయోగం ఎలా ఉంటుందంటే అంటే ఒక హీరోయిన్ని ఇంత గొప్పగా కూడా వర్ణించవచ్చా అనుకునే రీతిలో ఉంటుంది అసలు కాశ్మీర నందన సుందరివో కాశ్మీర నందన సుందరివో కైలాస మందిర లాస్యానివో ఆమణి పూచే యామినివో ఆమణి పూచే యామినివో మరుని బాణము మధుమాస గానము నా చిత్ర కళల చిత్ర చైత్ర రథము రంగులలు కలవు యద పొంగులలు కళవు. ఈ పాట ఒక ఎత్తైతే ఒక ఒక పాట అంటే ఒక హీరోయిన్ని పొగడ్డం వేరు, ఒక హీరోయిన్ వచ్చేసి పాటలో కూడా గౌరవించడం వేరు, ఒక అడ్మైర్ చేయడం వేరు అన్నమాట. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు, ఇలా ఇలా ఇంకా ఏ ఏ ఏ కవి కూడా రాయలేడండి. పల్ల అంటే మొత్తం జీవితం సర్వస్వం నీకే అర్పించేశాను అని ఒక అర్థంలో. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు ప్రణయ సుధారాధా నా బ్రతుకు ఇది కదా. పల్లవించవా నా గొంతులు పల్లవి కావా నా పాటలు. ఇలా ఇలా ఉంటే కంప్లీట్గా ఒక హీరోయిన్కి నా హృదయాన్ని అర్పించేశాను, నా జీవితంలో ఆమె తప్పించి ఇంకెవరూ లేరు, నా నా లైఫ్కి ఒక అర్థాన్ని ఇచ్చినటువంటి ఒక ఒక వ్యక్తి. మీరు మీరు ఇందాక అన్నారు చూడండి, తన లైఫ్లో కూడా ఖచ్చితంగా ఒక ఫేజ్ ఉంటుందని, ఖచ్చితంగా ఉండే ఉంటుందని చెప్పేసి దానికి ఉదాహరణ ఈ పాట అండి. ఎవరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై, ఎవరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై కనుగోటిని ఆ దేవిని అభినందనం అభినందనం అభినందనం. వసంతకాల కోకిలమ్మ జన్మాంతరాల రుణమా నీ రుణమే రీతి చెల్లుతున్నమ్మా. మీరు అడిగిన ఇంత క్వశ్చన్కి ఇదే సమాధానం అన్నమాట. జన్మాంతరాల రుణమా ఏ రీతి నీ రుణము తీర్చుకోగలనమ్మని చెప్పేసి ఆ పాటలో చెప్పిన విధానం కావచ్చు. అలాగే ఒక హీరో ఒక హీరోయిన్ ప్రేమిస్తూ ఉంటాడు, స్తబ్దంగా ఆయన ఆయన యొక్క గుండెల లోతులో ఆమె యొక్క ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ అలాగే ఉంటుంది. కానీ ఆమెకు చెప్పాలంటే అతనికి మొహాట పడ్డం వస్తుంది. తను ఆల్రెడీ తను ఒక తన భర్త నుంచి విడిపోయి వచ్చేసి అలోన్గా ఉంటున్నటువంటి ఇండిపెండెంట్గా ఉంటున్నటువంటి ఒక ఒక స్త్రీ, ఆ స్త్రీకి తను ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేస్తే అని అనుకుంటుందేమో, ఒకవేళ ప్రపోజ్ చేస్తే నా నా ప్రేమని తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అనే రీతిలో పక్కన ఒక బొమ్మను పెట్టుకొని ఒక ఆ బొమ్మకి తగినట్టు ఆ పాటలు మాట్లాడుతూ ఆ బొమ్మను మాట్లాడే విధంగా పాడిస్తూ హీరో పాడుతూ తన ప్రేమను ఎలా తెలియజేశాడంటే, జూనియర్ 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 ఇటువటు కాని హృదయంతోటి ఎందుకు రాయి తొందర నీకు, ఇటువటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు, అటు ఇటు తానుక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు, అటు ఇటు తానుక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు, ఒడ్డున పెరిగే గడ్డి పోచవు ఒడ్డున పెరిగే గడ్డి పోచవు కొద్ది కన్నదితో కోరేవు. ఇప్పుడు తనలో ఉన్న ఫీలింగ్ బొమ్మ చెప్తుంది అన్నమాట.
ఒట్టున పెరిగి గడ్డి పోచకు హృదయం ఎందుకు ఉండకూడదు ఉందని ఎందుకు ఒప్పుకోరాదు. రప్పరు బొమ్మకు రాగం తెలుసు ఆట బొమ్మకు ఆశలు తెలుసు ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు. జూనియర్ 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 ఇటువటు కాని హృదయంతోటి ఎందుకు రాయి తొందర నీకు.